ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా అగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇకపోతే ఈ రోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే పవర్జీ భూమిలోని నెమటోడిస్ మరియు వేరుపురుగు మరియు నల్లతామర పురుగు యొక్క అవశేషాలైనటువంటి గుడ్డు లార్వా మీద కూడా ఈ పవర్జీ 100 కి 100% వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఈ పవర్జీ భూమిలోని వైరస్ కావచ్చు, లేకపోతే ఈ నెమటోడిస్కు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఇన్సెక్ట్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే 100 కి 100% కంట్రోల్ చేస్తుంది. ఇకపోతే రూట్ డెవలప్మెంట్ అంటే మనం కొత్తగా ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి ఉన్న వేరు కాకుండా కొత్త వేరుకు వేరు పుట్టడం రూట్ డెవలప్మెంట్. రూట్ డెవలప్మెంట్ ప్లస్ కాండం పరిమాణం, మొక్క కాండం అనేది బాగా సైజ్ వస్తుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే కాండ పరిమాణం కూడా అంతే పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది వేరు వ్యవస్థని డెవలప్ చేయడమేతో పాటు కాండ పరిమాణాన్ని పెంచుతుంది. ఇక ఆకులు కొమ్మలు ఇవేవైతే ఉన్నాయో బుట్టగట్టడం అంటాం మన భాషలో, బుట్టగట్టడానికి కూడా ఇది 100% దోహదం చేస్తుంది. ఎలా అంటే దీంట్లో మీకు కావలసినటువంటి ఈ టెక్నికల్ సిటనాజ్ అనే టెక్నికల్ ఏదైతే ఉందో దాంతోపాటుగా కొన్ని వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కోసం సంబంధించిన టెక్నికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని సైటోకెనిన్స్ ఆక్సిన్స్ అంటారు. ఈ రెండింటిని కూడా మీకు ఇందులోనే ఇన్బిల్ చేసి అంటే సపరేట్ కాకుండా ఇందులోనే కలిపి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మొక్క అనేది 100 కి 100% హెల్తీగా వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ పవర్జీ వాడిన పొలంలో అడ్వాన్స్డ్గా దుక్కులు వేసుకోవటం వల్ల ఒక మేజర్ లాభం కూడా ఉంది. ఆ లాభం ఏంటంటే ముందుగా మనం నాటిన విత్తనాలు కావచ్చు, లేకపోతే అంటే ఎదలు పెట్టుకుంటారు చాలామంది మిరపని, లేదా కొంతమంది నాట్లేస్తారు అంటే మొక్క నాటడం. ఎప్పుడైతే ఇవి చేస్తారో ఆటోమేటిక్గా ఇవి స్టార్టింగ్ నుంచే చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. మొక్క ఇత్తనం నుంచి పెరిగే మొక్క కూడా చాలా హెల్దీగా నన్ను చాలా బలంగా వస్తాయి. దాంతోపాటు ఇవి వచ్చేటప్పుడే బలంగా రావటం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే 100 కి 100% మనకి ఇది యూజ్ అవుతుంది. ప్లస్ ఇందులో చాలామంది రైతులు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఒకటి ఉంది, ఏంటంటే ఇది కేజీ అంటున్నారు కదా ఎకరానికి సరిపోతుందా అని. మన ఎకరానికి టెక్నికల్ పరంగా ఎంత కావాలి అనేది కంపెనీ ఆలోచించి ఇస్తుందే తప్ప బేస్ మెటీరియల్ని రా మెటీరియల్ని చేసి కాదు. మనం 50 కేజీలు దాంట్లో మనం కాంప్లెక్స్ తెచ్చేసినా 10-20 ఉంది, 10% నత్రజని భాస్వరం 26%, మిగతాదంతా సున్నం ఉండేది. అలా ఏంటంటే టెక్నికల్ వేరు బేస్ మెటీరియల్ వేరు. మనకి ఎకరానికి కావలసినంత టెక్నికల్ ఇందులో వస్తుంది, 10% వస్తుంది కాబట్టి ఇక సరిపోతుంది, నో ప్రాబ్లం. స్ప్రేయింగ్ అయితే లీటరు 4 ఎకరాలు స్ప్రే చేసుకుంటారు. అఫ్కోర్స్ 4 ఎకరాలు అంటే అది రిజల్ట్ ఎంతవరకు వస్తుంది ఏంటనేది చెప్పలేం. అందుకని మేమేంటంటే ఎకరానికి కేజీ చొప్పున వాడిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక ఇది ఈ పవర్జీ వాడటం వల్ల భూమిలో నెమటోడిస్ కావచ్చు, వేరుపురుగు కావచ్చు, లేకపోతే నల్లతామర పురుగు కావచ్చు, అన్నిటిని కూడా 100 కి 100% కంట్రోల్ చేస్తుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.